మునుపటి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా గణన చిహ్నాల గురించి మరింత నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూద్దాం మిస్సెస్ ఖాన్ ఈరోజు తరగతిలో పెట్టిన గణిత పరీక్ష పేపర్లు దిద్దారు వారు పిల్లలందరి మార్కులు ఒక కాగితంపై రాసుకున్నారు పిల్లలకి లభించిన మార్కులు ఒకటి మరియు ఐదు అంకెల మధ్య ఉన్నాయి మిసెస్ ఖాన్ ఇప్పుడు ఎంతమంది పిల్లలకి ఎక్కువ మార్కులు లభించాయా అని ఆలోచిస్తున్నారు గణన చిహ్నాలని ఉపయోగించి దీనిని ఎందుకు తెలుసుకోకూడదు అని వారు అనుకున్నారు వారు గణన చిహ్నాలని ఉపయోగించి ఈ విధమైన ఒక పట్టికని తయారుచేశారు కానీ అప్పుడు వారు పట్టికలో మొత్తం పిల్లల సంఖ్యని చూస్తే పట్టికలో ముప్పై ఆరు మంది పిల్లల మార్కులు ఉన్నాయని తెలిసింది మిస్సెస్ షేర్ఖాన్ ఆలోచనలో పడ్డారు ఎందుకంటే మొత్తం పిల్లల సంఖ్య ముప్పై ఐదు మరియు చిహ్నాల ప్రకారం ముప్పై ఆరు మంది పిల్లల మార్కులున్నాయి తరువాత వారు ఈ సమస్యకి ఒక ఉపాయాన్ని ఆలోచించారు వారు ప్రతి ఒక్క అంకె యొక్క గణన చిహ్నాలని మళ్ళీ ఒకసారి పరీక్షిద్దామని అనుకున్నారు పిల్లలు ఒక మార్కుకి ఎన్ని గణన చిహ్నాలు ఉన్నాయో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు గణన చిహ్నాల ఒక సమూహం మరియు రెండు గీతలు మరియు రెండు మార్కులకి ఒక సమూహం మరియు మూడు మార్కులకి ఎన్ని గణన చిహ్నాలుండాలి అవును గణన చిహ్నాల ఒక సమూహం మరియు ఒక గీత కానీ ఇదేంటి మిసెస్ ఖాన్ మూడు మార్కుల గణన చిహ్నాలకి ఒక సమూహం మరియు రెండు గీతలు చేశారు కాని మిసెస్ ఖాన్ మూడు మార్కుల కోసం గణన చిహ్నాలు గీసేటప్పుడు వారు గణన చిహ్నాల యొక్క సమూహంలో కేవలం మూడు నిలువు గీతలు మరియు ఒక అడ్డురేఖ గీశారు దీంతో ఆ గణన చిహ్నాల సమూహంలో కేవలం నాలుగు గీతలే ఉన్నాయి కాని లెక్కించేటప్పుడు వారు దానిని ఒక గణన చిహ్నాల సమూహం అనుకుని ఐదులా లెక్కించారు పిల్లలు గుర్తుంచుకోండి గణన చిహ్నాలని ఉపయోగించేటప్పుడు ఎల్లప్పుడూ ఒక సమూహంలో ఐదు రేఖలని మాత్రమే గీయండి లేకపోతే మీరు కూడా ఖాన్ లాగా ఈ తప్పును చేస్తారు మిసెస్ ఖాన్ గారికి తప్పు అర్థమైంది వారు వెంటనే మూడు మార్కుల యొక్క ఒక గణన చిహ్నాల సమూహంలో మరొక గీతని గీశారు మిసెస్ ఖాన్ గారి పట్టిక పూర్తయింది అప్పుడే షేర్ ఖాన్ అక్కడికొచ్చాడు మిసెస్ ఖాన్ అతనికి తన పట్టికని చూపించి బాబు షేర్ ఖాన్ నువ్వు ఈ పట్టికని చూసి ఎంతమంది పిల్లలకి మూడు కంటే తక్కువ మార్కులు వచ్చాయో నువ్వు నాకు చెప్పగలవా అని అడిగారు షేర్ఖాన్ ఈ గణన చిహ్నాల సంఖ్యని కూడి వెంటనే మంది పిల్లలకి మూడు కంటే తక్కువ మార్కులొచ్చాయి అని సమాధానమిచ్చాడు పిల్లలు ఇచ్చిన సమాధానం సరైందేనా మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానాన్ని వెతకవచ్చు సరిగ్గా చెప్పారు ఖాన్ యొక్క సమాధానం తప్పు కాని ఖాన్ మూడు మార్కుల కంటే తక్కువ మార్కులు లభించిన పిల్లల సంఖ్యని కూడేటప్పుడు మూడు మార్కులు వచ్చిన పిల్లల గణన చిహ్నాలని కూడా కలిపేశాడు మిసెస్ ఖాన్ షేర్ఖాన్తో చూడు బాబు నీ తరగతిలో ఏడుగురు పిల్లలకి ఐదుకి ఐదు మార్కులొచ్చాయి అని అంది ఇది విన్న షేర్ఖాన్ ఖాన్ గారికి వచ్చేసారి కూడా పట్టుదలతో చదివి తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను అని ప్రమాణం చేశాడు మిసెస్ షేర్ఖాన్ సంతోషంతో షేర్ఖాన్ని కౌగిలించుకుంది పిల్లలు ఈ వీడియోలో మనం గణన చిహ్నాలకి సంబంధించిన సాధారణ తప్పులని చూశాము